దేవుడి దేవుడి ఎగ్జామ్ ఎలాగో పాస్ అయిపోతే కట్టేసుకో. ఆల్రెడీ 9 సబ్జెక్టులు ఉన్నాయి, ఇది కూడా పదే పదవుతాయి అంతే కదా. అయినా నాలో ఉండాలిరా, నిన్న మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి రాత్రి డిన్నర్ దాకా థర్మోడైనమిక్స్ బిస్కెట్స్ మాట్లాడుతుంది తెలుసా. రే థర్మోడైనమిక్స్ లాస్ట్ ఇయర్ అయిపోయింది కదా అప్పటి, ఈ రోజు ఫ్లూయిడ్ మెకానిక్స్. ఇయర్ అంతా చదవకుండా పరీక్షకు 10 నిమిషాల ముందు చదివితే మార్కులు వచ్చేస్తాయా? రండి లోపలికి. గుడ్ మార్నింగ్ మ్యామ్. మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. టైం అయిపోతుంది మేడం, కొంచెం క్వశ్చన్ పేపర్ ఇస్తే. వీడేంటి క్లాస్కి టైంకి రాడు కానీ ఎగ్జామ్కి ఇంత ఎర్లీగా వచ్చేసాడు. రేయ్ లాస్ట్ ఇయర్ కూడా అలా జరిగింది, నేను చదువుతూ కూర్చుండిపోయాను, నువ్వు తింటూ కూర్చుండిపోయావు, ఎగ్జామ్ రాయడమే మర్చిపోయావు, ఈసారి రాదర్రా. నీకేమైంది? లైట్ తీసుకోండి మేడం, రాసిన పేపర్ వేస్ట్. మీరేదో చెప్తుంటారు కదా సేవ్ ప్లాంట్ సేవ్ పేపర్ సేవ్ ట్రీస్ అది ఇది అని, మీరు చెప్పిందే ఫాలో అవుతా. యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ దిస్ ప్లానెట్ ఐఎమ్ క్విట్టింగ్ దిస్ ఎగ్జామ్. కర్మ. అడిషనల్ ఏంటి, నువ్వు క్వశ్చన్స్ కి ఆన్సర్ రాస్తున్నావా లేక క్వశ్చన్ పేపర్ నే మళ్ళీ మళ్ళీ రాస్తున్నావా? కట్టి మూడు. మేడం. ఏంటి అప్పుడే రాసేసావా? రాశాను మేడం. గుడ్, వెళ్ళి కూర్చో. నేను అర్జెంట్గా వెళ్ళాలి. ఇంకా 40 మినిట్స్ టైం ఉంది, వెళ్ళి కూర్చో. లేదు మేడం, ఒక పెళ్ళి ఉంది. మ్యారేజ్ మిస్ అయితే రిసెప్షన్కి వెళ్ళొచ్చు. నేను వెళ్ళకపోతే ఆ పెళ్ళి జరగదు మేడం. ఏ ఆ పెళ్ళి కొడుకుని నేనే మేడం. నువ్వు మూడుములు వేసినప్పుడే నాకు డౌట్ వచ్చింది. అంటే అదేదో ప్రాక్టీస్ కోసం. మిమ్మల్ని చూసిన మా సొంత అక్కలా కనపడతారు. ప్లీజ్ చాలు చాలు, సర్లే పో. ఆల్ ది బెస్ట్ గైస్. ఈరోజు సాయంత్రం 7:00 కి తబ్లా రెస్టారెంట్లో పార్టీ చేసుకుందాం, వచ్చండి. మేడం మీరు కూడా రండి మీ బాయ్ ఫ్రెండ్తో. నన్ను కూడా బ్లెస్సింగ్ చెయ్యి. నువ్వేంటి, నీకు కూడా పెళ్ళ? పెళ్ళాడికి నేను విట్నెస్ సంతకం చేయడానికి వెళ్ళాలి. దానికి బ్లెస్సింగ్స్ ఎందుకు? అంటే అక్కడ ఏదైనా సీన్ రివర్స్ అయింది అనుకోండి. ముందు పగిలింది నాకే మేడం. వెళ్ళు. థ్యాంక్ యూ మేడం. ఇంకా ఎవరికైనా బ్లెస్సింగ్స్ కావాలా? ఏ బాబు, నిన్నే. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్తే సార్. లోపల పెళ్లి జరుగుతుంది, తర్వాత నీ పెళ్ళే, ఏర్పాట్లు అన్ని చేసేసుకో. ఓకే సార్, షూర్, థ్యాంక్స్ అండి. తింటారేంటి చీచే, ఈడావిడే ఆ ఫ్రెండ్ అండి. శుభకార్యాలకు వచ్చేటప్పుడు ఆవును తెచ్చుకుంటారు, ఆవు పోతుని కాదు. తిండి పోతే నీ వాళ్ళు ఎప్పుడు దొబ్బలేరా? అవునరా, ఇంకా ఈ పిల్ల రాలేదేంట్రా? ఆయిషా. అబ్బో ఆయేషానే, ఇంకా రాలేదేంటని అడుగుతున్నాను. వచ్చేస్తుంటారా? ఒరే పెళ్లి లంచ్ టైంకి అయిపోద్దా లేకపోతే భోజనాలు ఏమైనా పురమాయించమంటావా? ఆయిషా వచ్చిద్దరా. థ్యాంక్స్ బాబు. వెల్కమ్. బాబు కొంచెం రింగ్ అవుతున్నాను, ఫోన్ తట్టలేదురా. రే డ్రైవింగ్ లో ఉంటుండే లేరా, వస్తుంది టీ దాదాం పద. డా రే దండ్లే. అవును లోపల మర్చిపోరు. రే బామా, ఇవి నావి. నీవే లేవయ్యా, నేనేం చేసుకుంటాను? 50 ఏళ్ల క్రితమే నాకు సుబ్బిగాడితో పెళ్ళైపోయింది. అబ్బో ఏంటి పెళ్ళంటే సిగ్గొచ్చేసిందా? పో బామ్మా, వెళ్ళి పని చేసుకో. రే నా మనసులో ఒకటి అనిపిస్తుందిరా, నువ్వు తట్టినంటే చెప్తా. చెప్పరా. వీడ అమ్మాయి కోసం ఎంత తపన పడుతున్నాడు కానీ నాకెందుకో అమ్మాయి రాదనిపిస్తుందిరా. ఎక్స్క్యూజ్ మీ, మీరు వెళ్ళండి. హలో, 9:00 అపాయింట్మెంట్ నాది. సార్ ఆయనకి ఏదో అర్జెంట్ పని ఉందంట, మీరు కాస్త వెయిట్ చేయండి. వెయిట్ చేయాలా? 4 ఇయర్స్ బ్యాకే నాకు అర్థమైంది ఈ ప్రపంచంలో వెయిట్ చేసేంత విలువైంది ఏదీ లేదని. ఐ హేట్ వెయిటింగ్. ఆయన అక్కడ వెయిట్ చేయకూడదనే కదా నేను ముందు అపాయింట్మెంట్ తీసుకుంది, నాకైనా పిచ్చా? నేను ముందు వెళ్తా. Thank you.
ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. పిల్లబత్తాయి. హాయ్, ఐమ్ అర్జున్. నీ ప్రాబ్లం ఏంటో నేను చెప్తాను. ఐటీలో జాబ్, పర్సు నిండా డబ్బులుంటాయి కానీ కంటి నిండా నిద్ర ఉండదు. ప్రేమించడానికి అమ్మాయి దొరకదు, దొరికినా పెళ్లి చేసుకోవడానికి లీవ్ ఉండదు. ఫోన్ నిండా ఫ్రెండ్స్ నెంబర్లు ఉంటాయి కానీ మాట్లాడటానికి వీలుండదు. అందరిలో ఉన్నా ఒంటరిగా ఉండాలనిపిస్తుంది, అది భరించలేక చచ్చిపోవాలనిపిస్తుంది. యామ్ ఐ రైట్? రాంగ్. అసలు పేషెంటే నేను కాదు. మరి? పేరు కిషోర్, మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య. వీడేంటి పిచ్చి బత్తాయిలా ఉన్నాడు? ఏంటి భయ్య, ఎక్కడ బయలుదేరావు? నన్ను నమ్మంట్రా, నాకు పిచ్చి లేదురా. అదే, నాకు పిచ్చి లేదు, నేను రాలేదా? మూసుకుని కూర్చో. నీకు నాకు కంపెన్షన్ ఏంట్రా బేవకూఫ్? తెలుసుకోలేదు. నీకు పిచ్చి లేదు, నాకు పిచ్చి లేదు. ఇటీ రెండెందుకు? తర్వాత చెప్తా. చిన్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారు. ఈ మధ్య వాళ్ళ బ్రదర్ కూడా పోయాడా? వెళ్ళాడు అమెరికా. ఓహో. అప్పటి నుంచి ఇక మీరేం చెప్పకండి. మీరు ఏం చెప్పకండి. రే పిచ్చి బత్తాయి, ఇటు. ఆ అమ్మాయి పేరేంటి? అబ్బబ్బబ్బా, మీరు సూపర్ సార్, డైరెక్ట్ గా పాయింట్ కి వచ్చారు. చెప్పు, ఆ అమ్మాయి పేరేంటి? ముంతాజ్. ఇలియానా నడుము, తమన్నా పొట్టు, సమంత స్మైల్, కాజల్ అగర్వాల్ కలర్, కత్తి ఫిగర్ కదా. సిస్టర్. సారీ బ్రదర్. ఇట్స్ ఓకే. మా ఇద్దరిది ఒకటే ఆఫీస్ తెలుసా? ఆపోజిట్ క్యూబికల్ కూడా. క్యూబికల్ అంటే నీకు తెలియదేమో, ఆపోజిట్ కూర్చుంటాం. ఇద్దరం ఎంత సింక్ తెలుసా? తెలియదు. తెలుసుకో. సూపర్ ఇస్కేతో. మరి ప్రాబ్లం ఏంటి? ఐ లవ్ యూ చెప్పేచ్చుగా. అది చెప్పడానికి ఓ రోజు డిన్నర్కి రమ్మన్నాను. ఎక్స్క్యూజ్ మీ, విల్ యూ కమ్ అవుట్ ఫర్ లంచ్ కమ్ డిన్నర్? ష్యూర్ అంకల్. సారీ. ఒక అమ్మాయి అంకుల్ అంటే నేను అయిపోతారా? కరెక్టే సార్, ఒక అమ్మాయి అంటే ఇలా అవడం తప్పే. కాకపోతే బయ్య అని 9 మంది అంకుల్ అన్నారు, 5 బాబాయ్ అన్నారు, 2 బ్రదర్ అన్నారు. కానీ ఒకళ్ళు మాత్రం ఓకే అన్నారా? అద్దంలో మొక్క చూసుకోమన్నారు. అప్పటి నుంచి భయ మందు మొదలెట్టాడు. ఆఫీస్ వాళ్ళు పొమ్మన్నారు, పవ్వాలు రమ్మన్నారు. డ్రగ్స్ కలవాటయ్యాడు, ఫోన్ కాల్స్ ఎత్తట్లేదు, డోర్ బెల్ కూడా రెస్పాన్స్ లేదు. అందుకే ఒకరోజు రూమ్ ఏంటి చీకటిగా ఉంది, కరెంట్ పోయిందా ఏంటి, స్విచ్ ఆన్ చేయి. ఏమని భయ్య? వాడు లేచిపోతాడు. ఎవడు లేచిపోతాడు? లోపల ఉన్నాడు. లోపల ఎవరు లేరే? అరే ఏంటి భయ్యా, లోపల అంటే రూమ్ లోపల కాదు, నా లోపల. లోపల వాడు టైట్ స్లీపింగ్, అవుట్ సైడ్ నేను గేటు కెప్పి, అప్పుడప్పుడు వాడు మైండ్ వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. ఏమంటాడు? వాడికి లైఫ్ నచ్చలేదంట, వాడికి చాలా కోపం వస్తుందంటాడు, అగరత్తులు వెలిగించమంటాడు, కత్తితో పొడుచుకోమంటాడు, ప్లేట్తో కోసుకోమంటాడు. ఇవన్నీ ఆడే చెప్తున్నాడా? అవునరా, ఎప్పుడు దూరాడో ఏంటో తెలియదు. ఐ ఫీల్ లైక్ ఎ స్టఫ్డ్ బరీటో. చాలా ప్రాబ్లంగా ఉంటుంది తెలుసా తనక. ఇదంతా ఓకే, కానీ వాడు నీళ్ళు దూరాడే నీకెలా తెలిసింది? ఏంటి క్వశ్చన్స్ అడుగుతావురా? అటు చూడు బిడ్డా, జాగ్రత్త, నీ లోపల ఒకడున్నాడు. ఇంటి లోపల ఎవరు లేరు? బయటకెళ్ళు. నీ ఇంట్లో కాదు బిడ్డ, నీ ఒంట్లో ఉన్నాడు. నా లోపల? కొంతిక వినిపిస్తాది, శరీరం ఒణుక్కుద్ది, కృశించిపోతావు. నీ లోపల ఒకడున్నాడు. పలుకు పలుకు జగదాంబ పలుకు, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, పలుకు పలుకు జగదాంబ పలుకు, కంచి కామాక్షి పలుకు. అంటే మీరు ఒక్కరు కాదు, బుడబోకలోడు చెప్తే నమ్మేస్తావా? ఏ నువ్వు చెప్తే నమ్మట్లే. ఆడికి నాకు పోలికేంటి? మన ఇద్దరం పిచ్చి ఆసుపత్రిలో కదా ఉంది పిచ్చి. ఇప్పుడు మాట్లాడితే మీరే రెండోవాడా? నేనే రెండోవాడు. మరి ఒరిజినల్? అది నేనే కదా. మరి ఇంతకుముందు రెండోవాడు అన్నావు? అది వాడంటాడు. వాడెవడు? రెండోవాడు. అదే
అంటే మీరు ఒరిజినల్? టేక్ ఎ వైల్డ్ గెస్, మీకేమనిపిస్తుంది? జస్ట్ డైల్ కి ఫోన్ చేసి పిచ్చాసుపత్రి అడ్రస్ కనుక్కోవాలనిపిస్తుంది. ఇదే కదా పిచ్చాసుపత్రి, పిచ్చి.